తను ప్రదీప్ ఎంత రెండు నిమిషాలు ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో ఆర్థిక మంత్రి శ్రీ తల్లిదండ్రుల హరీశ్రావు గారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 182,000 కోట్లతో దేశమంతా కూడా ఆర్థిక మాంద్యంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం మాత్రం వేరే రాష్ట్రాల కంటే కూడా చాలా చాలా మెరుగ్గా ఉన్నది అని చెప్పి వారు చెప్తూ, ఈ బడ్జెట్ కూడా సామాన్య ప్రజలకు రేపటి నాడు కూడు గుడ్డు గుడ్డ నీడ ఉండే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ఎందుకంటున్నారంటే ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఎక్కువ శాతం రైతుల కోసం, ఇటు ప్రాజెక్టుల కోసం 11,000 కోట్లు, కరెంటు కోసం 11,000 కోట్లు, రుణమాఫీ కోసం 6,200 కోట్లు, ఈ రకంగా రైతులకు. అదేవిధంగా కడుపు బీదస్తులు కూడా కడుపు నిండా తినడానికి, బట్టలు కట్టుకోవడానికి, పెన్షన్లు, వివిధ సంక్షేమ పథకాల కోసం పెద్ద ఎత్తున దాదాపు 14,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీదవాళ్ళు ఆత్మగౌరవంతో జీవించడానికి డబుల్ బెడ్రూమ్ పథకం ఏదైతే ఉందో దానికి దాదాపు 12,000 కోట్ల రూపాయలు నిధులు కూడా జరిగింది, 11,000 పైన. మరి దీనికి నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభించడం చేయడం జరిగింది, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు 5,000 ఇళ్ళకు, అంటే ఇంటికి డబుల్ బెడ్రూమ్ 5 ఉన్నా కానీ 25,000 మందికి తలదాచుకునే విధంగా మనం ప్రణాళికలు రూపొందించుకున్నాం. గ్రామాలను కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో, ఎందుకంటే అద్దె చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, ప్రీతమ నాయకురావు కవిత గారి సహకారంతో ఇప్పటికే 4,000,000 శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. కాంట్రాక్టర్ మధ్యలో అనారోగ్యంతో ఉండి రాలేదు, మొన్ననే వచ్చి కలెక్టర్ గారితో మాతో కూడా ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమైంది. 225 కోట్లతోటి అతి త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. దానికి తగినట్టుగా సంతోషం ఏంటంటే ఈ బడ్జెట్లో నిధులు కూడా దాదాపు 11,000 కోట్ల రూపాయలు దీనికే ఇవ్వడం జరిగింది, ఇంట్లో డబుల్ బెడ్రూమ్లకు. తప్పకుండా నేను సాధిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా, 4,000 ఇళ్ళు కట్టించి తీర్థామని చెప్పడం నేను అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకొక 1,000 ఇళ్ళు కూడా ఎమ్మెల్యే కోటాలో తప్పకుండా కట్టిస్తాం. దాంతోపాటుగా అర్బన్ హౌసింగ్ కాలనీకి తాగడానికి నీళ్లు లేవు, అక్కడ కూడా మిషన్ భగీరథలో భాగంగా 10 కోట్లతోటి కొత్త ప్రణాళిక రూపొందించి ఎస్టిమేట్ లేయడం జరిగింది. ఈఎన్సీ గారు ఇప్పుడే సూచన ప్రాయంగా టెండర్లు పిలవాల్సి కూడా ఆదేశించారు. మరి అదేవిధంగా విద్య పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి విద్య కోసం కూడా 12,000 కోట్లు ఈరోజు నిధులు ఇవ్వడం జరిగింది. వైద్యం కోసం 6,800 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించిన జగిత్యాల ప్రాంతంలో కూడా మెరుగైన వైద్య సేవలు అభివృద్ధి తేవాలని, దానికోసం కూడా ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలని, ఒడ్డలింగాపూర్ పిఎస్సి ప్రారంభించాలని, అదేవిధంగా రాయకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా నిధులు ఎక్కువని కోరడం జరిగింది. మాతా శిశు కేంద్రం తల్లి పిల్లల కోసం ఏదైతే హాస్పిటల్ నిర్మాణం అవుతుందో అది కూడా త్వరగా పూర్తయ్యేలా చూడాలని చెప్పి కూడా నేను ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా కోరడం జరిగింది.
మరి ముఖ్యంగా ఇప్పటికే కళ్యాణలక్ష్మి పథకం కింద మైనారిటీలకు, అదేవిధంగా దళితులకు పెళ్ళిన తర్వాత చెక్స్ తొందరగా వస్తున్నాయి. బీసీలకు కొంత లేట్ అవుతూ ఉండే బడ్జెట్ తక్కువ ఉంది. ఈసారి బడ్జెట్లో ప్రత్యేకంగా 500 కోట్లు ఎక్కువ కేటాయించినందుకు నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కళ్యాణలక్ష్మి పథకం భారతదేశంలో ఎక్కడా లేదు. ఎంతోమంది మధ్యతరగతి బీద వాళ్ళు ముఖ్యంగా ఈ 1 లక్ష రూపాయలతోటి ఒక సామాన్య అతి సామాన్య కుటుంబాల వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పథకాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు, అదేవిధంగా గతం కంటే ఎక్కువ నిధులు ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ బడ్జెట్ రైతుల కోసం, సామాన్యుల కోసం, అదేవిధంగా పట్టణాల అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. 15,000 కోట్ల రూపాయల పట్టణాలు గుర్తుపెట్టారు. ఎందుకంటే అర్బన్ జనాభా, అంటే పట్టణాలలో ఉండే జనాభా భారతదేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి పట్టణాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మా శాసనసభ్యులకు ఇన్ని రోజులు నిధులు లేకుండే శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు కూడా నియోజకవర్గానికి ఏసీడీపీ కింద 3 కోట్ల రూపాయలు ఇస్తాను. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే దీంతో ఎప్పుడైనా కానీ ఏదైనా ఎమర్జెన్సీ పనులుంటే చేసుకోవడానికి మాకు ఉపయోగకరంగా ఉంటుంది. సామాన్య ప్రజలకు, గ్రామానికి ఎమర్జెన్సీ పనులకు కూడా మేము నియోగించుకుంటాం. మరి ఈ రకంగా అటు వ్యవసాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, కరెంటుకు, చదువుకోవడానికి పిల్లలకు ఎడ్యుకేషన్కు, ఆరోగ్యం పైన, రైతులకు రుణమాఫీ, ఇవన్నీ చేస్తానని చెప్పి ఈ బడ్జెట్లో చాలా కులకృషంగా పెట్టి ఒక బీద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఊరట కల్పించే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అన్నిటికంటే కూడా ముందుస్తారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారని చెప్పి పూర్తి విశ్వాసంతో కూడా ఉన్నాం. ఈ బడ్జెట్లో ఏ నిధులు అవుతున్నాయో దాంట్లో జగిత్యాల ప్రాంతానికి కూడా అన్ని రంగాలలో తీసుకురావడానికి మా మున్సిపల్ చైర్పర్సన్ గారు, మా పిఎస్ఏ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, జేపీటీసీ ఎంపీలు కలిసి, జేపీ చైర్మన్ గారు, మా సోదరి వసంత అందరం కలిసి జగిత్యాల నియోజకవర్గానికి కూడా అత్యధిక నిధులు తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పరిస్థితులు కూడా రాష్ట్ర స్థాయి నిధులు ఉండదు. ఇస్తే బోనస్ ఇవ్వచ్చు. మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే. ఇస్తే బోనస్ ఇవ్వచ్చు. పొరుగు రాష్ట్రంలో బోనస్ ఇస్తున్నారని పదే పదే చెప్తా ఉన్నారు. కానీ ఆ రాష్ట్రంలో ఈ స్థాయిలో రైతు బంధు కానీ, ఇవన్నీ 24 గంటల కరెంటు కానీ, సమయానికి ఎరువులు, విత్తనాలు ఇవన్నీ ఇవ్వట్లేదు. ఇక్కడ రైతులకు ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఈ రకంగా ఇస్తా ఉన్నాం. కొంతమంది ముఖ్యమంత్రి గారు అడగలేదు, కేంద్రాన్ని అడుగుతున్నారు. ప్రీతం నాయకరావు కవిత గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యురాలిగా, మరి ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా, వారు ఒక్కరే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి గారితో కాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఇంతమంది ముఖ్యమంత్రులతో లెటర్ తీసుకెళ్ళి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి, వాణిజ్య శాఖ మంత్రి, ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి మమ్మల్ని గెలవలేదు, అడగలేదు అని చెప్పడం ఇది విడ్డూరంగా. మీడియాలో చాలాసార్లు చూసింది దీని విషయంలో. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అడగలేదంటున్నా, ఇది మద్దతు అనేది దేశానికి సంబంధించిన విషయం. ఒక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, మన ముఖ్యమంత్రి గారితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులతో కూడా ఉత్తరాలు రాయించిన మనం కల్వకుంట్ల కవిత గారు. నేను కూడా కేరళకు, మహారాష్ట్రకు ప్రీతం నాయకులు కవిత గారు వెంట ఆ బృందంలో వెళ్ళినాం. కవిత గారు వెంట వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసినాం. అదేవిధంగా వారి కామర్స్ కమిటీ హైదరాబాద్ వస్తే కూడా దాదాపు 100 మంది రైతులు తీసుకుపోయి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. రకరకాలుగా విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి అవుతుంది, ఆ దిగుమతి ఆపాలి అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా తప్పుపట్టే అవకాశం లేదు. పక్క రాష్ట్రంలో కొంత మద్దతు ధర ఇస్తున్నమాట వాస్తవమే.
కానీ దానికి ఇక్కడ మనం రైతు బంధు అక్కడ హార్డ్లీ ఎకరానికి 2,000 రూపాయలు ఇస్తున్నాం, మనం ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాం. అక్కడ పంట పడితేనే మద్దతు ధర, ఇక్కడ పంట దిగుబడి తక్కువ కానీ ఎకరానికి 10,000 రూపాయలు ఇవాళ ఇక్కడ మద్దతు ధర ఇస్తా ఉన్నాం. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, శరవేగంగా ప్రాజెక్టులు కట్టి వాళ్ళు ఇస్తా ఉన్నాం. అక్కడ పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టి పునాదుల్లో ఉంది, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. ఆ విషయాన్ని కూడా గమనించాలి రైతులు, పోలవరం ప్రాజెక్టు పునాదుల్లో ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయి మన ప్రాంతం వాళ్ళు ఎక్కడ చూసినా కానీ జలగలతో నిండున్నది. మరి యూజ్లెస్ సీఎం అన్న అరవింద్ గారు, వాళ్ళ నాన్నగారు అదే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి రాజ్యసభ పదవి ఎందుకు అడుగుతున్నారో వారే జవాబు చెప్పాలి. నేను ఇప్పటికూడా టీఆర్ఎస్ ఎంపీగానే చాలా మంది వారి జవాబు చెప్పాలి.